నమస్తే అండి నేను మీ శ్రీనివాసరావు మీరు చూస్తున్నారు శ్రీనిగర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ళ పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపాదన కాపాడటానికి కుక్కరు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది ఈరోజు శనివారం ఆరవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయాలండి మీరు అలా లైక్ చేసినట్లయితేనే మన వీడియో రెగ్యులర్గా ఎప్పుడు మామూలుగా మీకు అందరికీ అందుబాటులో ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయాలండి ఏ కారణం చేత అయినా మన వీడియోలు యూట్యూబ్లో రాకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా వస్తున్నాయండి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఎవరైనా మన ఛానల్ ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వాట్సాప్ గ్రూపు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు అందులోకి వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోలు వాట్సాప్లో వస్తూ ఉంటాయండి మొదటి జాము మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నడుస్తుందండి ఈ మొదటి జామ టైంలో నెవల పింగళ విజయం ఈ నెవల పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగి చూసుకున్నట్లయితే నెవల పింగళ నెవల అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా ఉండాలి ఇటువంటి ఎక్కువగా ఈ జమలో నెవల పింగళకు ఎక్కువ ఉపయోగపడతాయండి ఈ నెవల పింగళకు మ్యాచ్ అయ్యేట అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పింగళకు ఉపయోగించుకోవచ్చు అండి ఈ జమలో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడి కాకులు ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో సూపుళ్ళకి గెలిచే చూసుకున్నట్లయితే నెమల పెంగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రసు నెమల రసంగి నెమల పెంగళి అబ్రసు నెమలి పూల గౌడుడేగా ఇవి సూపుల్కి గెలిచే రంగులండి ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పెంగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళ అబ్రాసు నెమలి పోల గౌడు డేగ ఇవి జాములో సూపులు గెలిచే రంగులండి ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైల కోడి కెక్కెర నల్లబొట్టల చే కోడి సేతువ కోడి పింగళి కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో ఈ నవలపెంగుల జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి రెండవ జాము రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రెండో జాము టైంలో కోడి డేగా విజయం ఈ కోడి డేగా విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడిడేగా ఈ కోడి అనేది లోపల తెల్లబొంగి ఉండి పైన ఎరుపు ఉండాలి ఈ కోడి డేక మ్యాచ్ అయ్యి కూడా ఈ జాములో గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగి ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జామ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా అండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి డేగా ఎర్ర కోడి ఎరుపుమించిన కోడికాకి ఎర్రపొట్ల చేతువా కోడి చేతువా కోడి గేరువ ఎర్ర కోడిమైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రసు ఇవి సూపులకు గెలిచేవండి ఈ జాములో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడి ఎరుపు ఎరుపుమించిన కోడికాకి ఎర్రపొట్ల చేతువ కోడి గేరువా కోడి చేతువా ఎర్ర కోడి మైలా కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్రబ్రాసు ఇవి సూపులు గెలిచేవండి ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమల పింగళి కాకి డేగ ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి మూడో జాము మూడో జాము చూసుకున్నట్లయితే పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఈ మూడో జాము టైంలో కాకినామల విజయం ఈ కాకినామల విజయం టైంలో ఈరోజు రంగు చూసుకున్నట్లయితే కాకినెమల ఈ అనేది లోపల నల్లవంగు ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో అండి ఈ కాకి నెమలకు మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్ల ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే నెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమల మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగా కాకిడేగా నెమలి పింగళి ఇవి జాములో సూపులకు గెలిచే ఈ సూపులకు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమల రసంగి నెమల మైలా నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగా నెమల పెంగళి ఇవి జాములో గెలిచేవి ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి డేగ కోడి పింగళి కోడి నెమలి కోడి పూల కోడి కెక్కెర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబట్ల చేతువా కోడి చేతువా ఇవి జాములో ఓడిపోయేవండి ఈ జాములో అనేది లోపల నల్లబంగు ఉండి పైన పసుమన్నటువంటి ఉన్నటువంటి రంగులు ఈ కాకినా పోలాడతాయండి ఈ జాములో నాలుగో జాము నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో కోడి పెంగళ విజయం ఈ కోడి పెంగళ విజయం టైంలో ఈరోజు ముస్కురాంగ చూసుకున్నట్లయితే ఈ కోడి అనేది లోపల తెల్లబంగు ఉండి పైన పింగళ చూపు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో గెలిస్తే ఈ కోడి మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసుండి పైన బిరుసుండాలి ఈ లోపల నల్ల కూర్చుండి పైన ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడిపెంగళి కోడి కాకి కోడి పూల కోడి చేతువ కోడి మైలా తెల్ల కోడి కికర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఈ జాములో సూపులు గెలిచే రంగులండి ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగా కాకి నెమలి డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలి కెక్కెర నెమలి మైలా తుమ్మిదివన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే డేగ కాకి నెమలి నెమల డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమల సేతువ నెమల కెక్కర నెమల మైలా తొమ్మిదవన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులను ఐదవ జాము ఐదవ జాము చూసుకున్నట్లయితే మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఐదో జామ టైంలో కాకి డేగా విజయం ఈ కాకి డేగా విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకిడేక ఈ కాకి అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ జామ్ మొత్తం మీద ఈ కాకిడేక దగ్గరగా ఉన్నటువంటి రంగులనేవి గెలుస్తాయండి ఈ జామ్లో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగి ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకిడేక పర్ల గట్టి కాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగిడేగ గంధం మచ్చల పెట్టమారు ఇవి జములో చూపులు గెలిచేవండి గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ నల్ల నల్లకెక్కెర కోడి మైల ఇవి జాములో ఓడిపోయేవండి ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింకళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల కోడి కెక్కెర కోడి మైలా ఈ జాములో లోపల నల్లభంగు ఉన్న ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు జాములు అయిపోతున్నాయండి ఐదు జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి మొదటి అంటే నెమలి పింగళ విజయం ఈ నెమల పింగళ విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి ఈ జాములో సూపుల్ గెలిచేసి చూసుకున్నట్లయితే నెమల పింగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళి అబ్రసు నెమలిపోల గౌడుడేగా ఇవి సూపులకు గెలిచే రంగులండి ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల తెల్ల నెమలి తెల్ల సేతువ పాలఅబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళ అబ్రాసు గౌడు డేగా ఇవి జాములో సూపులు గెలిచే రంగులండి ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగా కోడి మైల కోడి కెక్కిర నల్లబొట్టల చే కోడి చేతువా కోడి పెంగళి కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో ఈ నవలపెంగళ జాములో లోపల నల్ల ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం పునర్సు నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయి చూసుకున్నట్లయితే కాకి మీద కోడి ఓడిపోవును శుద్ధకాకి మీద కోడి ఓడిపోవును నెమలి మీద డేగ ఓడిపోవును పిచ్చుకవన్న గౌడ మీద నల్లబార గల ఎర్రకోడి ఓడిపోవును ఈరోజు దిక్కు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు విడిసిన విజయం సాధించును ఈ కుక్కరు శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తా ముందుగా మేము దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి అది ఏ రంగు దెబ్బలు ఏ టైంలో పనిచేస్తుంది ఏ జాములో పనిచేస్తుంది ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది వాడుకో చూసుకుని వాడుకోగలిగితేనే కుక్కడ శాస్త్రం సపోర్ట్ అవద్దండి